థ్యాంక్ యూ గైస్ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్ ఆన్ అవర్ లాస్ట్ 3 వీడియోస్. వీఆర్ సో గ్లాడ్ మీకు మా 3 వీడియోలు నచ్చాయి అండ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్. అండ్ మా కామెంట్ సెక్షన్లో మీకు కావాల్సిన టాపిక్స్ ఏంటో చెప్పండి, మేము దాని మీద వీడియోస్ చేస్తామని అడిగాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అడిగింది ఏంటంటే స్క్రీన్ రైటింగ్ మీద ఏమైనా వీడియోస్ చేయమని. సో ఈరోజు వీడియోలో నేను మీ స్టోరీ రైటింగ్కి హెల్ప్ అయ్యే 4 ప్లాట్ డివైసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందుకు అసలు ఈ ప్లాట్ డివైసెస్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ప్లాట్ అంటే ఏంటి? మీరు కానీ డైరెక్షన్ ఆర్ రైటింగ్ యాస్పిరెంట్ అయ్యండి ఆర్ ఎల్స్ ఫిల్మ్ సర్కిల్లో ఉండి, ప్లాట్ అనేవాడు మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఒకవేళ మీరు ఒక సినిమాని కానీ ఒక స్టోరీని కానీ తీసుకుంటే అందులోని మూల కథని లేదంటే ఆ సినిమాలో జరిగే మేజర్ ఈవెంట్స్ అన్నింటిని సీక్వెన్సెస్ అన్నింటిని కలిపి ప్లాట్ అని అంటారు. సో ఈ ప్లాట్ని ఆడియన్స్కి ఎఫెక్టివ్గా చెప్పడానికి యూజ్ చేసే కొన్ని టెక్నిక్స్నే ఈ ప్లాట్ డివైసెస్ అని అంటారు అనమాట. ఈరోజు వీడియోలో నేను మీకు 4 ప్లాట్ డివైసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ గైస్, దిస్ ఈజ్ ఫిలిం మేకింగ్ బేసిక్స్ సీజన్ 1 ఎపిసోడ్ 2 అండ్ వెల్కమ్ టు ఫిలిం మేకర్స్ అసెంబుల్. సో పాయింట్ నెంబర్ 1, రెడ్ హీరింగ్. సో ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు ఇంటెన్షనల్లీ వాళ్ళ అటెన్షన్ని మిస్గైడ్ చేసి వేరే క్యారెక్టర్స్ చుట్టూ లేదంటే వేరే ఒక ఇన్ఫర్మేషన్ చుట్టూ తిప్పి కథలో కొంత సమయం తర్వాత యాక్చువల్ ప్లాట్ని కానీ ఇన్ఫర్మేషన్ కానీ రివీల్ చేసి ఓవరాల్ ప్లాట్లో ఒక ట్విస్ట్ క్రియేట్ చేయడాన్ని రెడ్ హీరింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రంగస్థలంలో యాక్చువల్ విలన్ దక్షిణామూర్తి, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, కానీ అది మనకి లాస్ట్లో రివీల్ చేయడానికి కావాలని ప్రెసిడెంట్ అనే క్యారెక్టర్ చుట్టూ తిప్పి ఆయనే అసలు విలన్ అన్నట్టు మనకి ప్రొజెక్ట్ చేసి లాస్ట్కి ప్రకాష్ రాజ్ని రివీల్ చేసి అది ఒక ట్విస్ట్ లాగా మనకి రివీల్ చేస్తారు. దీన్ని రెడ్ హీరింగ్ అని అంటారు. ఇందులోనే కాదు, సుకుమార్ గారు 1 & 1/2 కూడా సేమ్ టెక్నిక్ యూజ్ చేశారు. నాజర్ క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్కి అతనే యాక్చువల్ విలన్ అని చెప్పి మనకి రివీల్ చేస్తారు. సో ఈ పర్టికులర్ టెక్నిక్ని చాలా థ్రిల్లర్ ఫిలిమ్స్లో యూజ్ చేస్తారు. మోస్ట్లీ హూడనిట్ అనే ప్లాట్ లైన్ ఉన్న స్టోరీస్లో ఈ పర్టికులర్ రెడ్ హీరింగ్ అనే టెక్నిక్ని ఎక్కువగా వాడతారు. పాయింట్ నెంబర్ 2, రషోమన్ ఎఫెక్ట్. ఒకవేళ రోడ్డు మీద పర్సన్ ఏ అండ్ పర్సన్ బి అని ఇద్దరికి గొడవ జరుగుతుందనుకోండి, మీరు మధ్యలో వెళ్ళి ఏందయ్యా గొడవ అని చెప్పి పర్సన్ ఏని అడిగారనుకోండి, వాడి పర్స్పెక్టివ్ నుంచి మొత్తం కథ అంతా చెప్తాడు వాడే రైట్ అన్నట్టు. ఇప్పుడు పర్సన్ బి దగ్గరికి వెళ్ళి బాబు గొడవలా జరిగింది అని అడిగారనుకోండి, వాడే రైట్ అని వాడి పర్స్పెక్టివ్లో మళ్ళీ సేమ్ కథ చెప్తాడు. సో మీకు ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అని తెలియదు అనమాట. సో ఇలా ఒక కథని డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క పర్స్పెక్టివ్స్ నుంచి చూపించి ఆడియన్స్కి కథని ప్రజెంట్ చేయడాన్ని రషోమన్ ఎఫెక్ట్ అని అంటారు. సో ఇంగ్లీష్లో వచ్చిన నైఫ్స్ అవుట్ అనే సినిమా దీనికి ఒక ఎగ్జాంపుల్. జపనీస్ లెజెండరీ డైరెక్టర్ అకిరో కొరసావా గారు రషోమన్ అని ఒక సినిమా తీశారు. అందులో ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ సినిమాకి ఈ ఎఫెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ తర్వాత ఈ ఎఫెక్ట్ని ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఫిలిం మేకర్స్ వరల్డ్ వైడ్ చాలా సినిమాలు తీశారు. సో అప్పటి నుంచి ఈ పర్టికులర్ ఎఫెక్ట్ని రషోమన్ ఎఫెక్ట్ అని అనడం స్టార్ట్ చేశారు. సో తెలుగులో వచ్చిన ఎవరు అనే సినిమా ఈ రషోమన్ ఎఫెక్ట్కి ఒక ఎగ్జాంపుల్. కమల్ హాసన్ గారు ఆయనే రాసి డైరెక్ట్ చేసి నటించిన పోతురాజు తమిళ్లో విరుమాండి అనే సినిమా ఇండియన్ ఫిలిమ్స్లో రషోమన్ ఎఫెక్ట్ని యూజ్ చేసిన ఫిలిమ్స్లో ది బెస్ట్ ఫిలిం. సో ఒకే కథని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూపిస్తూ ఆడియన్ని ఎంగేజ్ చేయడానికి, అలాగే క్యారెక్టర్స్ యొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని వాళ్ళ యొక్క ఎజెండాస్ని ఆడియన్కి చూపిస్తూ హ్యూమన్ సైకిని వాళ్ళకి పరిచయం చేయడానికి రషోమన్ ఎఫెక్ట్ అనే ప్లాట్ డివైస్ చాలా బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ కోర్ట్ రూమ్ డ్రామాస్లోనూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లోనూ రషోమన్ ఎఫెక్ట్ని బాగా యూజ్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3, ఆర్టిఫ్యాక్ట్ ఆఫ్ డూమ్. ఒక కథలోకి ఒక ఆర్టిఫ్యాక్ట్ని తీసుకొస్తారు, దానికి మ్యాజిక్ కానీ ఫ్యాంటసీ పవర్స్ కానీ ఉంటాయి. దానివల్ల అయితే ప్రపంచాన్ని కాపాడచ్చు లేదంటే ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు. దీన్ని సెంట్రల్ థీమ్ కింద సెంట్రల్ పీస్ కింద చేసుకుని క్యారెక్టర్స్ అన్ని దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. విలనేమో దాన్ని యూజ్ చేసి ప్రపంచాన్ని నాశనం చేయాలి లేదంటే తానే ప్రపంచాన్ని అంతా ఏలాలి అనుకుంటాడు. మంచి క్యారెక్టర్స్ ఏమో దాన్ని నాశనం చేయాలి లేదంటే దాన్ని యూజ్ చేసి ప్రపంచాన్ని కాపాడాలి అని కోరుకుంటాయి. ఇలా ఒక ఆబ్జెక్ట్ చుట్టూ ప్లాట్ని రివాల్వ్ చేసి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తే దాన్ని ఆర్టిఫ్యాక్ట్ ఆఫ్ డూమ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంజీ సినిమాలో ఆత్మలింగం, బ్రహ్మాస్త్ర సినిమాలో బ్రహ్మాస్త్రం, లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ద రింగ్, అలాగే ఇన్ఫినిటీ వార్లో ఇన్ఫినిటీ స్టోన్స్. మోస్ట్లీ ఫ్యాంటసీ సినిమాల్లో ఈ పర్టిక్యులర్ ప్లాట్ డివైస్ని ఎక్కువగా వాడతారు. సో ఆ ప్రపంచాన్ని నాశనం చేసే ఆర్ కాపాడే ఆ యొక్క ఆర్టిఫ్యాక్ట్ని సెంట్రల్ పీస్గా వాడి ప్లాట్ని ఎంగేజింగ్గా క్రియేట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 4, డియోస్ ఎక్స్ మాకినా. సో ఈ పర్టికులర్ ప్లాట్ డివైస్లో ఏంటి అంటే సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్లో కానీ ప్రమాదంలోని కానీ పడ్డప్పుడు అప్పటిదాకా లేని ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కానీ లేదంటే ఒక క్యారెక్టర్ కానీ వచ్చి వాళ్ళందరినీ కాపాడడాన్ని డియోస్ ఎక్స్ మాకినా అని అంటాం. బేసిక్గా మాస్ మసాలా సినిమాలు, కమర్షియల్ సినిమాల్లో ఎలివేషన్స్ కోసం ఈ టెక్నిక్ని ఎక్కువగా వాడతారు.
సో ఏంటి బ్రో ఇది చాలా రొటీన్ టెక్నికే కదా మళ్ళీ దీన్ని స్పెషల్గా ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇది ఎంత ఓల్డ్ టెక్నిక్ అయినా దీన్ని పర్ఫెక్ట్గా వాడితే ఇది ప్రతిసారి వర్క్ అవుతుంది. సో దీన్ని పర్ఫెక్ట్గా వాడాలి అంటే ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఏదైతే క్యారెక్టర్ని మనం అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నామో దాన్ని చాలా జాగ్రత్తగా హైడ్ చేసి ఉంచాలి. మీరు ఆ క్యారెక్టర్ని ఆడియన్స్ రిమెంబర్ చేసుకోకుండా ఎంత బాగా దాయగలిగితే అది అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నాకైతే లెజెండ్ ఇంటర్వెల్ సీన్ అండ్ థార్ వకాండాకి ఇన్ఫినిటీ వార్లో ఇచ్చే ఎంట్రీ సీన్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అనిపిస్తుంది. ఎందుకంటే లెజెండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఆల్రెడీ అక్కడ ఒక బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి ఎలా అయినా విలన్ గెలిచేస్తాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆ క్యారెక్టర్ కూడా దెబ్బలు తగిలేసరికి మనం ఒకేసారి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు డైరెక్టర్ ఇంటెలిజెంట్గా ఇంకొక బాలకృష్ణ ఎంటర్ చేస్తాడు. అసలు ఇంకొక బాలకృష్ణ ఉంటాడనే సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి ఆ టెక్నిక్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అలాగే ఇన్ఫినిటీ వార్లో ఏమవుతుందంటే అవెంజర్స్ ఆల్రెడీ థానోస్ ఆర్మీతో ఫైట్ చేస్తూ ఉంటారు. అంతమంది అవెంజర్స్ కలిసి ఎలా అయినా థానోస్ ఆర్మీని ఓడిస్తారు కదా అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా వాళ్ళందరి ముందు ఓడిపోతుంటే మనకు అర్థం కాదు. అప్పుడు థార్ వకాండాలో ఎంటర్ అవుతాడు బికాస్ అంతమంది అవెంజర్స్ అక్కడ ఉండడం వల్ల మనం ఇంకొక అవెంజర్ రావాలి అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేయం. సో అలా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో థార్ ఎంట్రీ వర్క్ అవుతుంది. సో ఇది క్యారెక్టర్స్ని యూజ్ చేసి డ్యూయెక్స్ మాకినాని వర్కౌట్ చేయించడం. ఇప్పుడు నేచర్ని యూజ్ చేసి డ్యూయెక్స్ మాకినా ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను. కంతర క్లైమాక్స్లో శివ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు గులిగదేవుడు వచ్చి శివాని ఆవహించి మొత్తం ఊరిని కాపాడతాడు. అప్పటి వరకు గులిగదేవుడు అనేది ఒక మిస్టికల్ ఆబ్జెక్ట్గానే చూస్తాం, కానీ అది నిజానికి వస్తుందని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. అందుకు ఆ క్లైమాక్స్ వర్క్ అవుతుంది. అలాగే అవతార్ సినిమా క్లైమాక్స్లో సడన్గా నావీ పీపుల్ హ్యూమన్స్ దగ్గర ఓడిపోతున్న టైంలో ఏం చేయాలో తెలియనప్పుడు నేచర్ దాని దగ్గరున్న యానిమల్స్ అన్నిటిని నావీ పీపుల్కి హెల్ప్ చేయడానికి పంపుతుంది. సడన్గా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి ప్రమాదంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడేసరికి ఆ పర్టికులర్ ఎఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు దాకా చెప్పిన 4 ప్లాట్ డివైసెస్ను ఒకసారి చూద్దాం. రెడ్ హీరింగ్ టెక్నిక్లో ఆడియన్స్ని ఇంటెన్షనల్లీ డైవర్ట్ చేసి లాస్ట్లో ప్లాట్ లిస్ట్ని క్రియేట్ చేస్తాం. రషోమన్ ఎఫెక్ట్లో ఒకే కథని డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క పర్స్పెక్టివ్స్లో చూపించి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేని రాస్తాం. ఆర్టిఫ్యాక్ట్ ఆఫ్ డూమ్లో ఒక మిస్టికల్ ఆర్ మ్యాజికల్ ఆబ్జెక్ట్ని సెంటర్ పీస్గా చేసి ప్లాట్ని దాని చుట్టూ క్రియేట్ చేస్తాం. డ్యూయెక్స్ మాకినాలో వల్నరబుల్ క్యారెక్టర్స్ని ప్రాబ్లంలో పడేసి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళని కాపాడి ఎలివేషన్స్ని క్రియేట్ చేస్తాం. ఐ హోప్ ఈ 4 ప్లాట్ డివైసెస్ మీ స్టోరీ టెలింగ్కి ఎంతో కొంత యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా చాలా ప్లాట్ డివైసెస్ ఉన్నాయి, వాటిని అప్కమింగ్ వీడియోస్లో తీసుకొస్తాను. సో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి, మేము వాటిని చదివి వాటిలోంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. అండ్ గైస్, దిస్ ఈజ్ ఫిలిం మేకర్స్ అసెంబుల్. ఇక్కడ ఫిలిం మేకర్ గురించి మాకు తెలిసింది చెప్తాం, తెలియని తెలుసుకుని చెప్తాం. అండ్ విల్ లర్న్ టుగెదర్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.